హలో అండి, నమస్తే. మనం రెస్టారెంట్స్లో చాలా పన్నీర్ రెసిపీస్ చూస్తూ ఉంటామండి. సో అందులో ఒకటి మెతి చమన్. దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతికూర, పాలకూర, పన్నీర్, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా, ఆనియన్, మిర్చి అండ్ సాల్ట్. మెతి 2 కప్స్ తీసుకోవాలండి. పాలకూర 1 కప్ తీసుకోవాలి. పాలకూరకి డబుల్ క్వాంటిటీలో మెతి తీసుకోవాలి, ఎందుకంటే ఈ రెసిపీలో మెంతికూర టేస్ట్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. రెండింటిని చక్కగా వాష్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లోకి సాజీరా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మిర్చి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్తో పాటు బటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మిర్చి కాస్త ఫ్రై అవ్వగానే ఆనియన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వగానే ఇందాక మనం గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న మెంతికూర, పాలకూర పేస్ట్ని అందులో వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. మెంతికూర, పాలకూర అనేవి మనం పచ్చివి గ్రైండ్ చేసేసాము, అందుకని ఆ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కర్రీని బాగా ఉడకనివ్వాలి. కర్రీ పైన మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు పన్నీర్ని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో పన్నీర్ పీసెస్ వేయరండి, పన్నీర్ని గ్రేట్ చేసి వేస్తారు. సో పన్నీర్ క్యూబ్స్ని ఇష్టపడని వాళ్ళు ఈ గ్రేటెడ్ పన్నీర్ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. టెన్ మినిట్స్ అయ్యిందండి. మూత తీసేసుకొని కర్రీని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. తగినంత కారం, తగినంత ఉప్పు, వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. మసాలాలన్నీ కర్రీలో బాగా మిక్స్ అయ్యేలాగా దాన్ని కలిపేసుకోవాలి. కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కర్రీలో మిక్స్ చేసి బాగా కలిపేసుకోవాలి. పన్నీర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అవ్వగానే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీలో మెంతికూర అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో దాని బిట్టర్నెస్ ఈ కర్రీకి హైలైట్. పన్నీర్ కూడా బిట్టర్నెస్తో మిక్స్ అయిపోయి చాలా ఆసమ్గా ఉంటుంది దీని టేస్ట్. ఇది ఫ్రైడ్ రైస్లో కానీ, చపాతీలో కానీ, నాన్స్లో కానీ దేనికైనా బాగా సూట్ అవుతుంది. పన్నీర్ క్యూబ్స్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఇలా గ్రేటెడ్ పన్నీర్ కర్రీని చాలా ఇష్టపడతారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మగువా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేటెడ్ పన్నీర్ బటర్ మిల్క్ క్రీమ్తో దీన్ని గార్నిష్ చేయండి. టేస్టే కాదు, లుక్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.